కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. విద్యుత్ అలాగే నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్ని ప్రాంతాల్లో కూడా సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇక ఇది వైజాగ్ లో పరిస్థితి. ఒకసారి విజయనగరం వెళ్దాం. విజయనగరంలో సహాయక కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి అందించేందుకు? విజయనగరంలో సహాయ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి? మా ప్రతినిధి కోటేశ్వరరావు మరిన్ని వివరాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేష్, చెప్పండి, ప్రస్తుతం విజయనగరంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి? భోగి, విజయనగరంలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది. మూడు రోజులుగా ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. ఇప్పటికే ఆస్తి నష్టం అయితే 700 నుంచి 800 కోట్ల అంచనా వేయగా ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పట్టడం జరిగింది. కొంతమంది గోడ కూలి చనిపోగా కొంతమంది చెట్టు పడిపోయి చనిపోవడం జరిగింది. జిల్లాలో అయితే 3 రోజులుగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి త్రాగడానికి నీరు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే ఇంట్లో వాడకానికి కూడా వాటర్ లేక వంటకు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇక పేద నిరుపేద ప్రజల పరిస్థితులు అయితే చెప్పనలివి కాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు జిల్లా కొంతమంది దగ్గర పబ్లిక్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి ఏం ఇబ్బంది పడుతుందని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినాయి సార్? ముఖ్యంగా తాగడానికి నీరు లేదండి, స్నానం చేయడానికి కూడా అసలు మంచినీళ్ళు లేవు. కరెంట్ అసలు కరెంట్ గురించి పట్టించుకునే లేరు. ముఖ్యంగా 3 రోజుల నుంచి మా తీర ప్రాంత గ్రామాలు వెళ్ళడం, 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వస్తారు, ప్రధానమంత్రి గారు వస్తారని తప్పితే ఒక స్తంభం తీయడం కానీ ఎలక్ట్రిసిటీ అర్జెంటుగా ఇవ్వాల్సింది ఎలక్ట్రిసిటీ, దాని గురించి ఏ విధమైన ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అది అందువలన చాలా వరకు ఎంతసేపు ముక్కలాము కంచేరు తీర ప్రాంత గ్రామాలు రెండూళ్ళు వచ్చేది అధికారులు తప్ప అంతకంటే ఎక్కువ నష్టపోయిన గ్రామం మండలంలో చాలా ఉంది. ఎవరు వాళ్ళ పక్క చూడడం లేదు. ఒక స్తంభం కానీ ఇంటి మీద పెడిపోయిన స్తంభం తీసిన నాదులు లేడు. జేసీబీలు కానీ ఎక్విప్మెంట్ కానీ ఏమీ రావట్లేదు. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎలా ఉన్న స్తంభాలు అలాగే ఉన్నాయి. ఏ ఇంటి మీద ఉన్న చెట్టు ఆ ఇంటి మీద ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా తక్షణమే స్పందించి ఎంతసేపు 3 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆ దీంట్లో ఉన్న అధికారులంతా మిగతా దగ్గర నుంచి అసలు పట్టించుకునే విధే లేదనమాట. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారు. మీరు చెప్పండి, నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి? కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా కావచ్చు చెప్పండి. నిత్యావసర వస్తువులు అంటే తుఫాన్ వచ్చిన కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఏం దొరకలేదండి. అన్ని కొట్టుకుని పోయి ప్రజెంట్ చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్నానానికి నీళ్ళు కాదండి, కనీసం తాగడానికి నీళ్ళు లేకపోయిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అదేంటి పరిస్థితి? కరెంట్లు అవనివ్వండి, రహదారులు పడిన చెట్లు అవనివ్వండి, ఎటువంటిది ఏంటి ఎవరు స్పందించక నానా ఇబ్బందులు. ఆ రోజు తుఫాన్ వచ్చి ఎలా అయితే ఉందా ఎస్టీజీ అలాగే ఉందా తప్ప కానీ ఎటువంటి కార్యక్రమం కూడా జరగలేదండి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రజలు ఉన్నారు. అంటే ఇప్పుడు మంత్రులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, సీఎం గారు కూడా ఇప్పుడు వచ్చారు. అంటే మీ ఎందుకు అవట్లేదు అనుకుంటున్నారు? ఆయన మరి అన్ని విధాలు భరోసా ఇస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు అధికారులకి? భరోసా అంటే సిబ్బంది అంతా ఆ కార్యక్రమంలో ఉన్నారండి. ఈ గ్రామాలకు పడి ఏ చర్యలని సహాయ చర్యలు ఏవో తీసుకుందాం ఆలోచన మటుకు ఇక్కడ లేదు. ఆ పని మీద ఉన్నారు. కానీ చాలా విపరీతమైన నష్టం అండి. ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందండి. పెద్ద రైతుకి పెద్దగా నష్టం జరిగింది, చిన్న రైతుకి చిన్న నష్టం జరిగింది. ప్రతి కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలు ఏమీ లేవు. వరి చూస్తే వరి లేదు, చదువుడు చూస్తే చదువుడు లేవు. ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని ఉన్నారండి రైతులు. ఆశలన్నీ ఒంపు చేసినట్టు అయిపోయిందండి. అంటే నష్ట పరిహారం ప్రకటిస్తున్నారు కదా, మీకు ఎంతకు సరిపోతుంది? ఏం వస్తుందండి, ఇచ్చిన ఏమి ఇస్తారు? ఇప్పుడు చదువు రోజంటే ఇంచుమించు 1 ఎకరా 2 లక్షలు 3 లక్షల దగ్గర వెళ్ళే పరిస్థితిలో ఉంది. అలాంటి తోటలు పోయి గవర్నమెంట్ ఇస్తే ఏమి వస్తుంది ఎక్కడి నుంచి? ఇదో 10,000 5,000 ఏదో కంటి చూపుకి వస్తుంది తప్ప ఆ వడ్డీ కూడా రావాలి. అంత మాత్రం తప్ప ఏం చేయలేరండి. రైతుల మట్టుకు సంతృప్తి చేసే పరిస్థితి ఏ గవర్నమెంట్ చేయలేదు, వీళ్ళు కూడా చేయలేదు. అంటే తాగునీరు కావచ్చు, అంటే మత్స్యకార గ్రామంలో తాగునీరు కావచ్చు, లేకపోతే బియ్యం ఎట్లాంటివి కూడా పంపిణీ చేస్తున్నారు కదా, ఇవి అందుతున్నాయా లేదా? మరి మత్స్యకార గ్రామం అంటే కూడా మాకు తెలియదండి. ఎంఆర్ఓ అయితే మట్టుకు ఉమ్మని ఆదేశం మట్టుకు జారీ చేశారు. మేము ఉంటుండగా మేము ఒక ఇక్కడ గ్రామ సర్పంచ్గా మేము ట్యాంకర్లు పెట్టి జనరేటర్ పెట్టి మంచిని మట్టుకు సప్లై చేస్తాను. ఉదయం నుంచి ఇంచుమించు 2 ట్యాంకర్లు పెట్టి ఊళ్ళో మంచిని సప్లై చేస్తానండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇంకేమేం చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్ గా మీకు రిలీఫ్ కావాలండి? తక్షణమే కరెంట్ ఇవ్వాలండి. అన్నిటికి అదే ప్రాబ్లమ్. ఈ తక్షణమే కరెంట్ ఇవ్వాలంటే స్తంభం అసలు ఒక స్తంభం కూడా తీసిన పాపాన పోలేదు ఈ రోజు వరకు.
ఇవాళకి 4 డేస్ అయింది, ఒక్క స్తంభం తీరేది, ఒక్క చెట్టు తీయలేదు. ఇంక ఎన్నాళ్ళు పడుతుందో కరెంట్ ఇవ్వడానికి? అది ఇవ్వందే ఏమి చేయలేమండి. చిన్నపిల్లలు కూడా సఫర్ అవుతున్నారు బాగా, ఎందుకంటే పాలు లేవు, ఫ్రిడ్జ్ పనిచేయట్లేదు, అది నిల్వ ఉంచడానికి కూడా పనికిరావట్లేదు. చాలా ప్రాబ్లం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ వరకు ఈ రోజు వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధమైన సహాయం లేదు. ఒక్క అధికారి కూడా గ్రామంలోకి వెళ్ళి ఈ కరెంటు కూరగాయలు పాలు ఇట్లాంటి ధరలు అందుబాటులో అసలు మాకు ఇక్కడ అందుబాటులో లేవండి. అవన్నీ ఎక్కడ టౌన్ నుంచి రావాల్సిన అన్ని విపరీతమైన రేట్లు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. రేపు డేలోడ్ అయినా అది రికవర్ అయితే పర్లేదు, కానీ ఇంకా ఇలాగే వారం రోజులు అయితే మాత్రం ఇంక షాపుల మీదకో లేకపోతే ఇంకో దానికే లూటీలు కూడా జరిగే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అయితే భోగి, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది క్లియర్ గా చెప్తున్నారు, మేము 3 రోజుల పైనగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, పవర్ లేక, తాగునీరు లేక, అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ కూరగాయల ధరలు, పాల ధరలు కూడా ఆకాశాన్ని నడుతున్నాయి. ఇమీడియట్ గా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాలి, స్పందించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్ గా తమకు రిలీఫ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ పబ్లిక్ కూడా మనతో చెప్పడం జరుగుతుంది భోగి. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర. ఇది విజయనగరంలో కొంచెం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయనగరం కోటేశ్వరరావుతో పాటు వైజాగ్ నుంచి రవిచంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు మరిన్ని విశేషాలు అందించడానికి. రవిచంద్ర చెప్పండి, వైజాగ్ లో సహాయ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు ఎటువంటి స్పందన వెలిబుస్తున్నారు? అక్కడ సహాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? భోగి, ఉదూత్ తుఫాను మిగిల్చిన విషాదం తర్వాత విశాఖ నగరం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా జరగడంతో పాటు ప్రజలు కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి ఆహార సౌకర్యాలు అందుబాటులో లేవు, కరెంటు లేదు, మంచినీటి వసతులు లేవు, అయినప్పటికీ కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తూ ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న కార్యక్రమాలను పరిశీలిస్తూనే వాళ్ళందరూ కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు, లేకపోతే స్థానిక పోలీసులు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన బలగాలన్నింటికి కూడా ఆయన ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. దాదాపు జోన్ల వారీగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జోన్ల వారీగా ఆయన పర్యటిస్తూ రోజంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నారు. ఖచ్చితంగా పనులన్నీ ఎట్లా జరుగుతున్నాయని దాని మీద పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సీఎం కు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటుగా ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, విశాఖలో సహాయ చర్యలు ఎట్లా జరుగుతున్నాయి? విశాఖలో వచ్చిన ఈ తుఫాను చాలా భయంకరమైందండి. ఆ రోజు మార్నింగ్ జరిగిన హిట్ కంటే కూడా మధ్యాహ్నం జరిగిన హిట్ చాలా భయంకరం. ఒక మధ్యాహ్నం వచ్చిన హిట్లో, సెకండ్ హిట్లో హాఫ్ అన్ అవర్లో మొత్తం విశాఖలో ఉండే చెట్లు కానీ, తర్వాత స్తంభాలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయినాయి. అయితే మేమేందంటే ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించి ముందు జాగ్రత్తగా యాక్చువల్గా ఏంటంటే అన్ని చర్యలు తీసుకోబట్టి ప్రాణ నష్టం అంటే లో లయింగ్లో ఉండేవాళ్ళు, స్లమ్స్లో ఉండేవాళ్ళకి ప్రాణ నష్టంగా చేయడం జరిగాం. చనిపోయిన ఒకరిద్దరు తీసుకుంటే వాళ్ళందరూ గోడుగులు, చెట్టుగులు, మౌలు ఏరియాలో నేను స్లమ్స్లో వాళ్ళందరినీ ముందుగా ఎవాక్యుయేట్ చేశాం. అయితే అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 7 నుంచే మేము చర్యలు చేపట్టాం. పక్క రోజు మార్నింగ్ 6 o'clock కల్లా మెయిన్ రోడ్స్ అన్నిటి క్లియర్ చేసి ట్రాఫిక్ను అలౌ చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్కి మెయిన్ రోడ్సే కాకుండా నేషనల్ హైవేస్, కొన్ని చిన్న రోడ్డు కూడా చేసాం. ఎందుకంటే దాదాపు ఈరోజు 5,000 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. ఎవరు ఇక్కడ లోకల్ వాళ్ళు, వీళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక 3,000 మంది, మొత్తం 8,000 మంది కేవలం ఈ చెట్లు తొలగించే కార్యక్రమంలోనే ఉంటారు. ఈ రోజుకు తీసుకుంటే దాదాపు ఒక 60% అయిపోయింది. ఖచ్చితంగా రేపు ఈవినింగ్కి మ్యాక్సిమం చేస్తాం. అటు చూస్తే మామూలు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ఫైర్ వాళ్ళు కానీ స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కూడా చేస్తున్నాం. ఈ విధంగా మేము రేపు ఈవినింగ్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 90% కంప్లీట్ అవ్వాలని. ఏదన్నా 10% ఇంకొక రోజులో చేస్తాం. మా సీఎం గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ అది. అందువల్ల మొత్తం విశాఖ వచ్చి 8 జోన్లు, 6 ఫుల్ జోన్లు, 2 వచ్చి పార్షియల్గా ఉంటాయి, అంటే రూరల్ అర్బన్ ఉంటాయి. 8 జోన్లకి ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు పోస్ట్ చేశారు. ఆ విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయండి. అంటే ఇప్పుడు చెట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది, ఇప్పటికే రవాణా వ్యవస్థను కొంతవరకు పునరుద్ధరించగలిగారు, కానీ ప్రధానమైన సమస్య విద్యుత్ కావాలి, విద్యుత్ లేకపోతే నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. విద్యుత్ను ఎప్పటి లోపల పునరుద్ధరించగలుగుతారు? ఇప్పటికైతే సీఎండి ఈపీడీసీలు చెప్తున్నట్టు 20% ఇవ్వగలుగుతున్నారండి, పూర్తి స్థాయిలో విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదు? ఖచ్చితంగా ఏదైనా విద్యుత్, టెలికమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విద్యుత్ తీగలు మొత్తం దిగిపోయినాయి, స్తంభాలన్నీ విడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పోయినాయి. ఈరోజు విశాఖకి విద్యుత్ ఇవ్వటం అంటే మళ్ళా కొత్తగా విశాఖ సిటీ మొత్తానికి ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించడం. దానికోసంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, సీఎం గారు దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నారు. మొన్న యాక్చువల్గా పైకరాపేటకి ఇచ్చారు, నిన్న వచ్చి కొంత గాజు వాకేరు ఇచ్చామన్నారు. బహుశా రేపు సాటర్డే సండేకి మ్యాక్సిమం కవర్ చేస్తారు. నిన్నొచ్చి యాక్చువల్గా
ట్యాంక్స్ ఎక్కడైనా ఉండే డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ వాటికి కొన్నిటికి ఇచ్చారు ఇరా ప్రయారిటీని బట్టి ఇచ్చుకుంటూ వస్తున్నారు 99% రేపు సాటర్డే సండేకి మేజర్ ఏరియా కవర్ చేయటం వస్తుంది ఎలక్ట్రిసిటీ ఇచ్చేటప్పుడు పెద్ద కష్టం కాదు సింపుల్ ప్లగ్ ఆన్ చేస్తే వస్తుంది కానీ అన్ని వైర్లు తగ్గి అన్ని వైర్లు తెగిపోయి ఏలాడుతూ ఉంటారు ఎక్కడన్నా ప్రజలు దాన్ని టచ్ చేస్తే షాక్ కొట్టచ్చు అందువల్ల ప్రతి స్తంభాన్ని ప్రతి వైర్ని త్వరగా చూసి తీసేసి కొత్త వైర్లు వేసి ఇవ్వటం వల్ల ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటుంది ఇంతకంటే తొందరలు అనేది ఇంపాసిబుల్ అండి సార్ అంటే ఇప్పుడు అన్ని ఇంటర్లింక్గా ఉన్నాయి చెట్లు తొలగిస్తేనే కానీ విద్యుత్ రాదు విద్యుత్ వస్తేనే కానీ వాటర్ లేదు చాలా కాలనీలకు ఇప్పటికీ మంచినీళ్ళు రావట్లేదు అంటే కొంతవరకు కొంత పునరుద్ధరణ జరిగినప్పటికీ చాలా కాలనీలు రావట్లేదు ప్రధానంగా అపార్ట్మెంట్ ప్రజలైతే నరకయాత్ర అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతోంది నీళ్లు కింద నుంచి మోసుకొని వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మంచినీటి వ్యవస్థని పూర్తిగా పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం అండి నీరు అనేది చాలా ఇంపార్టెంట్ మానవుడు బతకాలంటే నీరు ఉండాలా నీరు లేకుండా అసలు ఉండేరు ఎక్కడైనా మాన జీవనం ఉందంటే చెరువుల పక్కన కానీ నదుల పక్క కానీ సముద్రాల పక్కనే ఉంటుంది ఖచ్చితంగా వాటర్ పక్కే ప్రయారిటీ ఇస్తూ ఈ తుఫాను వచ్చేదానికి ముందు జాగ్రత్తగా ట్యాంకులు అన్నీ ఫుల్ చేసి పెట్టాం తుఫాను వచ్చిన పక్క రోజు మార్నింగ్ 50% వాటర్ కలిగాం ఎవ్రీడే ఇచ్చేదానికి రిమైనింగ్ 50% నెక్స్ట్ డే 40% ఇచ్చాం అయితే ఎలక్ట్రిసిటీ అనేది ఈ భయంకరంగా జరిగిన తుఫాన్లో ఎలక్ట్రిసిటీ వెంటనే రాదని ముందు జాగ్రత్తగా సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 750 kV జనరేటర్లు 2 తర్వాత 500 kV జనరేటర్ని 8 అంటే 250 జనరేటర్ మొత్తం 40 జనరేటర్లు తెప్పించి వాటర్ పాయింట్లు అన్నింటిలో ఫిక్స్ చేసాం ఫిక్స్ చేసి అక్కడి నుంచి పంప్ చేయటం వల్ల 50-70% పంపుల ద్వారా ఇస్తున్నాం 3 రోజుల నుంచి ఒక 30-40% మాత్రం ఖచ్చితంగా ట్యాంకుల ద్వారా ఇస్తున్నాం ఎందుకంటే మనకు ఉన్న వాటిల్లో స్టీల్ ప్లాంట్ దగ్గర ఒకటి ఉంది దాని కెపాసిటీ ఈ సిటీలో 50% కవర్ అవుద్ది దానికి ఇంకా పవర్ రాలేదు యాక్చువల్గా వాళ్ళు నైట్ ఇస్తున్నారు అలా మనకు నర్వా దగ్గర ఉండే దాంట్లో 45% సిటీ సప్లై చేస్తుంది దాంట్లో యాక్చువల్గా మేము 750 kV జనరేటర్ 2 పెట్టి చేసాం అయితే బ్యాడ్ లక్ ఇవాళ మార్నింగ్ ఒక పైప్ లైన్ డ్యామేజ్ అయిన దాన్ని 10-2లో రిపేర్ చేసాం బట్ ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి పంప్ నుంచి చేసి ఓవర్ ట్యాంక్ పంపించి డిస్ట్రిబ్యూషన్ పంపించాలంటే 12 అవర్స్ పడుతుంది టెక్నికల్గా అందులో లేకుంటే ఈరోజు ఖచ్చితంగా 100% పైప్లో ఇచ్చిండేవాళ్ళం రేపు మార్నింగ్ ఖచ్చితంగా పైప్లో ఇస్తామని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు గాజువాక ఏరియాలో ఇచ్చాం తర్వాత భీములు ఏరియాలో కూడా ఇప్పుడు ఇస్తున్నారు పైపుల ద్వారా తర్వాత అనకాపల్లి ఏరియా పూర్తిగా వాటర్ ఇచ్చేసాం ఇది పైపుల ద్వారా ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ది మ్యాక్సిమం 99% ఇబ్బంది లేకుండా చేస్తున్నాం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా రేపు మార్నింగ్కి ఇబ్బంది లేకుండా చేస్తాం సార్ అంటే చాలా కాలనీలో అంటే కాలనీల వరకు ఇంకా చెట్ల తొలగింపు పూర్తి కాలేదు దాంట్లో ట్యాంకర్లు వెళ్ళటం సమస్యగా మారుతుంది మీరు చెప్తున్నట్టు హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న సితంధార లాంటి చోట్ల కూడా నీళ్ళు వెళ్ళని పరిస్థితి దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయగలుగుతాం ఇమీడియట్గా వాళ్ళకి కొంచెమైనా నీళ్ళు ఇవ్వగలుగుతాం ప్రధానంగా అపార్ట్మెంట్లకు సంబంధించిన చాలా ఇబ్బంది ఉంది దాన్ని ఎట్లా చూడవచ్చు అంటే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఆల్ డిపార్ట్మెంట్ ఫైర్ కానీ ఆర్డీఎన్ఎఫ్ కానీ వీళ్ళందరితో డిస్కస్ చేసిందంటే వాటర్ ట్యాంకులు పోవడానికి కన్వీనియంట్గా అన్నీ తొలగించేయమన్నాం ఇవాళ అదే పనిగా చేస్తున్నారు నేనే యాక్చువల్గా 4-5 ఏరియాలు చూసి వచ్చాను యాక్చువల్గా వాళ్ళు వాటర్ ట్యాంక్స్ చేశారు ఐ థింక్ రేపు నుంచి ఆ ప్రాబ్లం ఉండదు 99% రేపు ఈవినింగ్ కల్లా విశాఖ ప్రజలకి త్రూ పైపు వాటర్ ఇస్తాం సార్ అంటే విశాఖ ప్రజలకు సంబంధించినంత వరకు ఈ తుఫాన్ నుంచి వెలయ నుంచి కోలుకోవడానికి వాళ్ళు మీరు ఎట్లాంటి కోఆపరేషన్ మీరు ప్రజల నుంచి కోరుకుంటున్నారు ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారు అంటే నిజంగా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారండి ఈ వచ్చిన తుఫాను దీని ఇంటెన్సిటీ అసలు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే విశాఖ హిస్టరీలో ఎవరు చూడలేదంట అందువల్ల మేము చేసే సహాయక చర్యలు సీఎం గారు చేసే ఫాలోఅప్ ఎందుకంటే ఆయన సెక్రటరీని తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టేశాడు ఈ స్టేయింగ్ అనే బస్సులోనే నిద్రపోతున్నాడు ఈ విశాఖలో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ చేసిన దాకా ఇక్కడి నుంచి పాన్ అని యాక్చువల్గా మీకు టీవీల ద్వారా చెప్పాడు సో ఎవ్రీ మినిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పోయినా ఉదయం లేసి మార్నింగ్ ఇప్పుడు 4 సార్లు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడిన దాంట్లో ఏంటంటే వాటర్ ఉంది వాటర్ పరిస్థితి ఎలా ఉంది వాటర్ ఎంతవరకు రెక్టిఫైంది రేపు మార్నింగ్కి ఎలా ఉంటుంది ఈరోజు సాయంకాలంకి ఎలా ఉంటుంది రేపు ఈవినింగ్కి ఎలా ఉంటుంది ఖచ్చితంగా విశాఖ ప్రజలకి అర్థం చేసుకున్నారు బాగా వాళ్ళు కోఆపరేట్ చేశారు మేము చేసే కష్టం మేము ఫాలోఅప్ చేసేది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వీలైన తొందరలో
సాధారణ విశాఖని పాత విశాఖని ప్రశాంతమైన విశాఖని ప్రశాంతమైన విశాఖ ప్రజలకు ఇస్తామని తెలియజేస్తారు అంటే వార్ ఫుట్ బేసిస్ లో పనులు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా భీమిలి లాంటి ప్రాంతాలకు మాకు నీళ్లు రావట్లేదు కనీసం ఆహార పదార్థాలను ఏవైతే ప్రభుత్వం సప్లై చేస్తుందో అవి సెంట్రల్ వైజాగ్ లో మాత్రమే కేంద్రీకృతం అవుతున్నాయి తప్ప మత్స్యకార గ్రామాలకు రావట్లేదు అన్న ఒక ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది దీని మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది బ్రీమిలిగ్లో కూడా ఎలక్ట్రిసిటీ పవర్ ఇవాళ రిక్టిఫై అయిపోయిందండి అక్కడ 3.65 ఎంజీడీ వాటర్ వస్తుంది అది రావటం వల్ల బీవిలి మధురవాడ ఏరియాలు మొత్తంకి ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఆ ఏరియాలు మీరు ఏదైతే అన్నారో దానికి పైపుల ద్వారానే వాటర్ సప్లై అవుతుంది పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో చేయడానికి మరికొంత సమయం పడుతుంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం ఒకటే ప్రధాన టాస్క్గా మా ముందుంది ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగితే రేపు సాయంత్రానికి ఖచ్చితంగా విశాఖ మొత్తానికి మంచినీటి సౌకర్యం ఇస్తాం అలాగే ఆహార పదార్థాలు ఎవరైతే ఆరోపణలు వస్తాయో ఆ ప్రాంతాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆహార పదార్థాలను పంపిణీ చేస్తామని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు ప్రస్తుతానికి విశాఖలో చెట్ల తొలగింపులో ఎన్డీఆర్ఎఫ్తో పాటు అన్ని బలగాలు కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ దుర్గా ఓకే థ్యాంక్ యూ రవిచంద్ర ఇది విశాఖలో జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ చూద్దాం